ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అట. పేరేంటి? ఆ పేరు కత్తి. కత్తి? Yes, he is the student of the year. He's such a sharp student. వీడ? వీడేంటి ఇక్కడ? వీడే సార్ కత్తి. వీడ? వీడి స్టూడెంట్ ఏంటండి? అసలు వీడిని కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు? వాడి ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. రండి సార్, రండి రండి. ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు, ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి. మాట్లాడు సార్. ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి? ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక. అదుకో, అలగా జనం అనగానే ఈడు బాబు వచ్చేసాడు. చూప్, కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు? అలగా జనం అనరా? ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం, ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం. బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి. అసలు ఏం జరిగింది సార్? నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు. ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు. ఎందుకు కొట్టావరా అని అడిగా. మాట అట్లా, ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకీ కాలేజీలో పనేంట్రా అని అడిగా. మాట అట్లా, ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా. ఈయన మాట అట్లా, కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా? ఇప్పుడు ఈయన మాట అట్లా, కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకొచ్చేసావు. వయసు వచ్చింది అంతే. చూడండి, ఇదంతా కాదు, మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు. కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీని కొట్టమన్నారు? చెప్పమన్నాడు. నిన్నే అడుగుతున్నారు, చెప్పు. నాన్న నీకేం తెలీదు? ముందు చెప్పు. నాన్న నీకేం తెలీదు? ఊరుకో. చెప్పరా, చెప్పు. ఎందుకు చెప్పు? ఎందుకు కొట్టావు? ఎవరు కొట్టమన్నారు నిన్ను? చెప్పరా. ఎంత మందిలో బరువు తెస్తు. చెప్పరా, చెప్పు. ఉండేదో సార్, ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను. మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను సార్. పద. నిద్రపట్టలేదు. నిన్న కాలేజ్ లో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది. నేను ఎన్ని మాట్లాడినా నా పేరు బయట పెట్టలేదు. ఎందుకు? నా కోసమే కదా. వదిలే. వదిలే. నేను వదిలేస్తాను. నువ్వు వదిలేస్తావా? నేను వదిలేశాను. నువ్వు వదిలేసావా? అయితే నేను వదిలేశాను. సినిమాకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానేనా? చూడాలనిపిస్తుంది నీతో. ప్లీజ్ వెళ్దాం కత్తి. ప్లీజ్ 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 ప్లీజ్. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. వాళ్ళంతా లవర్స్ కదా, మరి మనం మనం నువ్వు నేను, నువ్వు నేను, సరే నువ్వు నేను ఎవరు? ఎవరు ఎవరు? నువ్వు కత్తి, నేను పరిణిత. నేను కత్తి, నువ్వు పరిణిత. కత్తి పరిణిత ఎవరు? ఎవరు ఎవరు ఏమో. సరే, లేట్ అవుతుంది. ఇంకా సినిమా అవ్వలేదుగా. లేట్ గా వెళ్తే తిడతారు. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? రేపు కాలేజ్ వదిలేసాక. నువ్వు వస్తే నీకు చెప్తా. బాయ్. రావనుకున్నాను. ఏదో చెప్తా అన్నా. సారీ, నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా. కోపం వచ్చిందా? లేదు. లేదా? అయితే ఓకే.
నేను ఒకటి అడిగినా? అడుగు. ఇప్పటి వరకు నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదు. నువ్వు? చేశాను. నేను చేశాను. ఎవరిని లవ్ చేసావు? నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు. చెప్పు. నన్నని మాత్రం చెప్పకే. సారీ, నువ్వు అలా సాడ్ గా ఉంటే నాకు నచ్చడం లేదు. ఆటో ఆపమని చెప్పు, దిగి వెళ్ళిపోతాను. ఇల్లు వచ్చింది. వచ్చేసిందా? మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా? నీకు విషయం చెప్తాను. అక్కర్లేదు, దిగు. సరే. అన్న, ఒక నిమిషం. అవును, రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకేమీ చెప్పాలని ట్రై చేస్తున్నావా? కొంపత చేస్తున్నావా ఏంటి? నువ్వు చెయ్యవు, నాకు తెలుసు. ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్. పోనీ, నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కొంపతీస్ చేస్తున్నావేంటి? నువ్వు చేయవులే, నాకు తెలుసు. ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్. నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు. పోనీ, నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా, ప్లీజ్. అమ్మి తుమాకి ఫలవాషి. ఏదో చెప్పావు, వెళ్ళిపోతున్నావు. అర్థం కాల? అర్థమేంటో చెప్పవే. అమీ తుమాకి ఫలవాషి. అమీ తుమాకి ఫలవాషి అంటే ఏంటయ్యా? ఐ లవ్ యు. ఓ, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వాళ్ళ బయటికి వెళ్ళడం చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఎప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే? అయితే నా లోపల రమ్మా. లోపల మావ చాలా పెద్దలు కట్టే. ఎందుకు వచ్చావు? అది తొందరగా వెళ్ళిపోతావు కదా. అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చావు? తొందరగా చెప్పు. త్వయి స్నేహియామి సంస్కృత్, మోయ్ తుమాక్ బాల్పావు అస్సామీస్, మే చా చైన్ మా కాశ్మీరీ, తూ మగేల్ మోగాచో కొంకణి, మా తోకే ప్యార్ కేండో అహియాన్ సింధీ, ఎయిన నంగ్వ నుంగ్సి మణిపురి, హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ, మే తన ప్యార్ కరూ రాజస్థానీ, మూ తుమాకో బాలాపాయే ఒరియా, మే తన ప్యార్ కరదా పంజాబీ, మే తులా హోపస్ ప్రేమ్ కరోతో మరాఠీ, న్యా నిన్ను స్నేహిక్కును మలయాళం, నాను నిన్నను ప్రీతిస్తూనే కన్నడ, నాను నే కాదలిక్కిరన్ తమిళ్, మై ఆప్సే ప్యార్ కర్తా హూ ఉర్దూ, ముజే తుమ్సే ప్యార్ హే హిందీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమీ తుమాకే బాలోభాషి. ఇప్పుడు అమ్మ బాబు వచ్చిన కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు.
కొత్త ఐడియాలు రావా? కొత్త ఐడియానా? తలుపుతాయి పరిణిత. నువ్వేంటి లోపల? మా అమ్మాయి పరిణిత ఇది? అమ్మా పరిణిత ఏదిరా, మా అబ్బాయి పరిణిత ఎక్కడ? ఏదిరా మా అబ్బాయి పరిణిత? నీతో గొడవ పడదని వచ్చా? నువ్వు ఎక్కడంటే లోపలికి తలుపేసుకుందది, అరగంట నుంచి కొడుతున్న బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలువు దాని బయటికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు. నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ. నీతో ఏంట్రా? పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. ఆలోచన చేయడానికి పట్టుకెళ్తారు, మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరానికి తలకాయ నొప్పి, అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు, అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏమన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు? ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ చిరుతాడు, అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మీద పెద్ద రాయి చిరుతా. అవసరమా నీకు? అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నువ్వు మా కాలేజీ వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. లేదనుకో. అవసరమా నీకు? అసలుకే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. అయ్యో, మనల్ని వదిలేస్తారేంటండి? అవసరమా? మనకసలే పెళ్లి కావలసిన కూతురుంది.